మహానటి సినిమాలో సావిత్రి పాత్రను హైలైట్ చేస్తూ జెమినీ గణేశన్ను నెగిటివ్ రోల్గా చూపారని ఆయన కుమార్తె కమల గణేశన్ చేస్తున్న ఆరోపణలపై సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి స్పందించారు. మహానటి సినిమాలో సావిత్రి పాత్రకు ముమ్మాటికి న్యాయం జరిగిందన్నారు ఆమె. టీవీ నైన్కు విజయ చాముండేశ్వరి ఇచ్చిన ఇంటర్వ్యూ చూద్దాం. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కినటువంటి చిత్రం మహానటి ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. విడుదలైన 10 రోజుల తర్వాత వివాదాల మలుపు తీసుకుంది. మహానటి సినిమా చాలా బాగుందని సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి చెప్పారు. అయితే సినిమాను పూర్తిగా కూడా సినిమాలో చూపించినటువంటి విషయాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు జెమినీ గణేశన్ కుమార్తె కమలా గణేశన్. అసలు ఏంటి ఆమెకున్న అభ్యంతరాలు, అభ్యంతరాల పట్ల సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఏమంటారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా విజయ చాముండేశ్వరి ఉన్నారు. విజయ చాముండేశ్వరి గారు, సినిమా మీకు చాలా బాగా నచ్చింది అంటున్నారు, అందులో చూపించిన విషయాలన్నీ వాస్తవాలే ఉన్నాయంటున్నారు. కానీ కమలా గణేశన్ మాత్రం సినిమాని పూర్తిగా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. చూపించినటువంటి అంశాలన్నీ కూడా నాన్నకి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్తున్నారు. నేను ఆవిడ పర్సెప్షన్ని రెస్పెక్ట్ చేస్తానండి. ఐఎమ్ నాట్ గోయింగ్ అగెన్స్ట్ ఇట్. నాకు నచ్చింది. నేను ఒక కోణం నుంచి చూసుంటాను, ఆవిడ వేరే కోణంలో నుంచి చూసిండొచ్చు, చూసిన యాంగిల్లో డిఫరెన్స్ వచ్చిండొచ్చు. యాక్చువల్గా మా అక్కకి అమ్మ అంటే చాలా ఇష్టం, చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పుంది. అమ్మ మీద చాలా మర్యాద ఉంది తనకి. నాన్నని సరిపోయినంత చూపించలేదు అని అనింది తను. నేను అనుకోవడం ఒకటి, సరిగ్గా అర్థం చేసుకోకపోవటం అయి ఉండవచ్చు, ఎందుకంటే ఇది బేసిక్గా తెలుగు ఫిల్మ్, ఇది తమిళ్లో డబ్ చేస్తున్నారు. తను ఎలా దాన్ని పర్సెప్ట్ చేసుకుందో, ఇప్పుడు ఒక మూవీని చూసేటప్పుడు ఒక్కొక్కరు ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఒక కోణం నుంచి చూస్తారు. వాళ్ళు ఒక్కొక్క కోణం నుంచి చూసేటప్పుడు ప్రీ కన్సీవ్ నోషన్స్తో వీళ్ళు ఎలా తీస్తున్నారో ఏమో. ముందుగానే అక్కకి నాకు కూడా భయం ఉంది, నాన్నని నెగిటివ్గా చూపిస్తారే, ఇందులో యాక్చువల్ క్యారెక్టర్ వచ్చి నాన్న అంత నెగిటివ్ కాదే అని చెప్పి మాకు ముందుగానే ఫీలింగ్ ఉంది. అందుకని అది చూసేటప్పుడు నేను టోటల్గా టచ్లో ఉన్నాను యూనిట్తో. అందుకని వాళ్ళు తీసే విధానం, వాళ్ళ స్క్రిప్ట్ కానీ అవన్నీ నాకు మొదటి నుంచి చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు అర్థమైన దానిలో నాన్న గురించి నెగిటివిటీ నాకేం కనిపించలేదు. అక్క ఒక్కసారిగా అలా చూసేటప్పటికి తనకి ఎందుకు అలా అనిపించిందో నాకు అర్థం కాలేదు, కానీ నాకు అలా అనిపించలేదు. సావిత్రి మీద తీసిన నాట్ గోయింగ్ అగెన్స్ట్ హర్ పర్సెప్షన్ ఇస్ హర్స్. సావిత్రి మీద తీసిన బయోపిక్ కావచ్చు, అందులో హైలైట్ చేయాల్సినటువంటి పరిస్థితిని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ మా నాన్నని డిగ్రేడ్ చేశారని పదే పదే చెబుతున్నారు, అంత డిగ్రేడ్ చేసి చూపించాల్సిన అవసరం ఏంటని కమలా గణేశన్ అడుగుతున్నారు. నాకు పర్టికులర్గా మీరు ఒక సీన్ చెప్పండి, నాన్నని డిగ్రేడ్ చేసినట్టుగా అనిపించిన సీన్ మీరేమైనా చెప్తే నేను నాకు ఎలా అనిపిస్తుందో నేను చెప్తాను. మద్యం అలవాటు జెమినీ గణేశన్ చేశారన్నది పూర్తిగా కూడా అవాస్తవం. ఒకవేళ అలా చేసి ఉంటే కనుక మిగిలిన అంటే మా అమ్మ కావచ్చు, ఇంకొక భార్య ఉన్నారు, వాళ్ళందరికీ లేనటువంటి అలవాటు సావిత్రికి ఎందుకు వచ్చింది? సో ఇది దీన్ని ఎలా నమ్మాలి మేము అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అమ్మ పెరిగిన వాతావరణం వచ్చి చాలా స్ట్రిక్ట్ అయింది. చౌదరి తాతయ్య వాళ్ళందరూ చాలా స్ట్రిక్ట్. తాతయ్య ఎప్పుడైనా ఇంట్లో డ్రింక్స్ తీసుకునేవారు, కానీ అప్పుడు కూడా అమ్మ గ్లాస్ వాసన చూసి అబ్బా ఇది ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి అరిసేదంట. లేటర్ ఆన్ అమ్మకి అలవాటు అయినప్పుడు తాతయ్య మాట మాటకి అనేవాడు, ఇలా చేసేది ఈ అమ్మాయి, కానీ ఇప్పుడేమో ఏంటి ఇలా తాగటం మొదలుపెట్టిందని బాధపడేవాడు తాతయ్య నా దగ్గర. ఇది ఇంట్రడ్యూస్ చేయటం అనేది నాన్న కూర్చోబెట్టి ఇదిగో తాగు అని చెప్పి గ్లాస్ ఇచ్చి నేర్పించింది కాదు. నార్మల్గా ఒక స్పెషల్గా సినీ ఫీల్డ్లో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత పార్టీస్ అటెండ్ అవ్వటం, దానిలో సోషల్ డ్రింకింగ్ అంటారు, అందరితో పాటు డ్రింక్స్ తీసుకోవటం, ఇది వచ్చి చాలా నార్మల్. అది అందుకని అంత పెద్ద స్టార్స్ అయిన తర్వాత దీనికి నాన్ను కూర్చోబెట్టి ఇంట్రడ్యూస్ చేయటం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఇంట్రడ్యూస్ చేశారనేది నేను ఒప్పుకోను. దీనిలో పర్టికులర్ సీన్ ఉంది ఎక్కడంటే, అది నాన్న తాగి కూర్చున్నప్పుడు అమ్మ అప్సెట్ అయ్యి ఎందుకు ఇలా తాగుతున్నారు అని చెప్పి బాధపడుతుంది వచ్చి, ఆ మహానటి ఫంక్షన్ అయిన తర్వాత మీరు ఎందుకు వచ్చేసారు అని అడుగుతుంది ఒక సీన్లో. దాని సిచ్యువేషన్లో, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో నా బాధను పంచుకోయిందా అని చెప్పి ఇచ్చినప్పుడు, అమ్మకి అది సోషల్ డ్రింకింగ్ కాదు కదా, అందుకని షీఈస్ నాట్ ఇన్ అ మూడ్ డ్రింక్ చేయడానికి. అప్పుడు ఏ నువ్వు పెద్ద మహానటి అయిపోయావా, ఈ చిన్న యాక్టర్తో నువ్వు తాగవా అన్నట్టుగా ఒక సీన్ ఉంది. అది యాక్చువల్గా చాలా మంచి సీన్, నాన్న క్యారెక్టర్ని ఎక్కువ చేస్తుంది. ఎలాగంటే తనేమో తాగి మూడలేదు, ఈ మాట అనేటప్పటికీ అమ్మ అబ్బా ఏంటో ఎలా అంటున్నారని చెప్పి తీసి గబుక్కని తాగేసి గ్లాస్ కింద పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత నాన్న ఎక్స్ప్రెషన్ చూసారా, అందులో దుల్కర్ చాలా బాగా చేశారు. అందులో ఎక్స్ప్రెషన్ ఏంటంటే, అదేంటి
అంటే డ్రింక్స్ నార్మల్గా అలా గబుకుని తాగి పెట్టరు కదా, వెంటనే తల మీద చేయి పెట్టి స్లోలీ అని చెప్పేసి అంటారు. అంటే హీస్ అప్సెట్, ఇదేంటి ఇలా తాగిందని చెప్పేసి. సో అమ్మ తాగేదాని గురించి నాన్న అప్సెట్ అవటం నేను చూస్తున్నాను చాలా. కాబట్టి ఆ సైడ్ చాలా వరకు మీ అందరికీ తెలియదు. సావిత్రి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు సాయం చేయడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాం, కానీ సాయాన్ని తీసుకోవడానికి కానీ లేదా చాలా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కమలా గణేశన్ చెప్తున్నారు. నిజమైనా నిజంగా సాయం చేసేయడానికి వచ్చారా? చాలాసార్లు నాన్న ఇంటికి ఎన్ని ఎంతైనా నాన్నకి నా అమ్మ అంటే చాలా ఇష్టం, అందుకని చాలాసార్లు అమ్మని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి గోడ దూకొచ్చిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. కానీ అమ్మ దగ్గర ఉండే చుట్టాలు కొంతమంది చాలామంది దగ్గరుండి నాన్న ఉన్నప్పుడు ఇంట్లో ఫినాన్సెస్ కానివ్వండి, ఇంట్లో బిహేవియర్ కానివ్వండి, అంతా ఒక అందుబాటులో ఉండేది. అది నాన్న రాకుండా అయిపోయేటప్పటికి, ఆ పర్టికులర్ బ్రేక్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరికీ ఒక షార్ట్ పీరియడ్లో కంప్లీట్గా రాకుండా అయిపోయారు నాన్న. ఆ పీరియడ్లో ఏమయ్యారంటే అందరూ కాకులాగా వాళ్ళారు, వల్చర్స్ లాగా వాళ్ళారు యాక్చువల్గా, ఏమంటారు రాబందులు అలా వాలి అందరూ. ఇంకా అమ్మ సెన్సిటివ్ సిచ్యువేషన్ని, వల్నరబుల్ సిచ్యువేషన్ యూజ్ చేసుకుని ఇంకా ఎక్కువగా నాన్న గురించి చెడు చెప్తూ చెప్తూ అమ్మని చాలా అప్సెట్ చేశారు. దాంతో అమ్మ తాగుడు ఎక్కువైంది కాక నాన్న లోపలికి వస్తుంటే కూడా నేను మొహం చూడను పో అన్నట్టుగా ఒక స్టేజ్ వచ్చింది. ఒకసారి నాకు బాగా తెలుసు, నాన్న గోడ దూకొచ్చి అమ్మని చూడటానికి వచ్చినప్పుడు ఇంట్లో పని వాళ్ళని పెట్టి, వాచ్మెన్ని పెట్టి తరివేశారు నాన్న. ఇది నేను చూస్తున్నాను. ఇదే పని వాళ్ళు తరవడమే కాకుండా ఇంటిపై కమలా గణేశన్ పైన, అలాగే శివా జమిని గణేశన్ పైన ఇద్దరి పైన కూడా కుక్కల్ని వదిలి మరీ తరివించారని చెప్పి చెప్తున్నాను. అది ఏంటంటే ఇంట్లో కుక్కలు చాలా ఉండేవి, ఇంట్లో కుక్కలు చాలా ఉండేవి. ఇలా గలాటా జరిగినప్పుడు కుక్కలు రావటం అనేది, కుక్కలు అంత ఆరవటం అదంతా నార్మల్, కొంచెం జరిగిండొచ్చు నిజంగా నేను చిన్నపిల్లనప్పుడు. కానీ ఆ తర్వాత ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నామంటే మేము అక్క చెల్లెళ్ళం అంతా జరిగిందంతా ఇలా జరిగింది అని కూర్చుని మేము మాట్లాడుకుని ఇదేదో అయిపోయింది అని చెప్పి దాన్ని వెనక దోసేద్దాం, ఇప్పుడు మనం అందరం బాగుంటాం అనే స్టేజ్లో ఉన్నాం. అప్పుడు ఒకసారి కమల అక్క నా దగ్గర చెప్పింది, ఆ డాడీ వచ్చి గోడ దూకొచ్చింది నీకు జ్ఞాపకం ఉందా అని అనింది. అంటే నాకు వేగ్గా జ్ఞాపకం ఉందక్క, నేను సరిగ్గా తెలియదు అన్నాను. అప్పుడు డాడీని కారులో తీసుకొచ్చింది ఎవరో తెలుసా అనింది. ఎవరంటే నేనే అని. అయ్యో అవునా, నువ్వు డాడీని కారులో అమ్మ ఇంటికి తీసుకుని వస్తే డాడీ గోడ దూకొచ్చారా, ఇది చాలా ఎక్కడా జరగదు ఇట్టి అని అన్నాను. అంటే అవును, నేను ఎలాగైనా నేను సావిత్రిని చూడాలి, అమ్మాడిని చూడాలని అంటే అప్పుడు నేను డ్రైవ్ చేశాను కార్ని నాన్నకి. చాలా అప్సెట్ అయ్యారు నాన్న, వచ్చి గోడ దూకి వస్తే తరివేశారు వాళ్ళు. అప్పుడు వచ్చేసారు నాన్న. మరి కుక్కలు రావటం, గుర్కా రావటం ఈ డీటెయిల్గా నాకు తెలియదు, కానీ జరిగిందేమో ఇది. మీరు చెప్తున్న మాటలు బట్టి చూస్తే జమిని గణేశన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, కమలా గణేశన్ కావచ్చు, మిగిలిన సిస్టర్స్ అందరితో కూడా మీరు రెగ్యులర్ టచ్లో ఉంటూ ఉన్నారు? అవునండి, ఇప్పుడు రైట్ నౌ వాళ్ళు కొడకనాల్లో ఉన్నారు. అమ్మ సినిమా చూడాలి చూడాలని చాలా ఆశతో ఉండింది. అదేమైందంటే అది 29th ముందు రిలీజ్ అన్నారు, తర్వాత అది పోస్ట్పోన్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయ్యేటప్పటికి మేకి పుష్ అయింది. మేలో మామూలుగా అక్క అందరూ, మేమందరం కూడా నార్మల్గా కొడైకెనాల్లో ఉంటాం. నేను ఉండిపోయాను, అక్కలు కొడైకెనాల్లో ఆ గార్డెన్ చూసుకోవటం, ఆ గార్డెన్కి ప్రైజ్ రావటం ఈ పీరియడ్ అనమాట. అందుకని షీ కాన్ బీ అవే ఫ్రమ్ కొడైకెనాల్, తను కొడైకెనాల్లో ఉంటుందో చూడలేదు. లేకపోతే మేమందరం, కానీ మహానటి సినిమా మీ మధ్య ఇంత అన్యోన్యంగా ఉన్న మీ మధ్య ఒక గ్యాప్ తీసుకొస్తుంది. సో ఆమె చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, అప్సెట్లో ఉన్నారు నిజంగా నాన్న గురించి ఇలా చూపించారని. మా నాన్న సావిత్రి కుమార్తెకి నాన్న కాదా, ఎందుకు ఆమె సమర్థిస్తున్నారు సినిమా అని అంటున్నారు. అంటే ఆమెకు నచ్చినటువంటి విషయాలు మీకు నచ్చాయి, కాబట్టి ఈ గ్యాప్ అనేది మీ ఇద్దరి మధ్య పెరుగుతుంది కదా? లేదండి, పెరగనే లేదు. ఎందుకంటే ఇంకొక ఇంటర్వ్యూలో అక్కే చెప్పున్నారు, నేను చెప్పున్నాను, ఈ మూవీ వల్ల మా ఇద్దరి మధ్య నుండే రిలేషన్షిప్ చెడదు. యాక్చువల్గా స్వప్న దత్ గారు అందరూ మాకు స్వీట్ బాక్సెస్ పంపించారు మహానటి సక్సెస్కి. ఆ బాక్సెస్ వచ్చి నేను ముందు తీసుకెళ్ళి ఇచ్చింది మా అక్కింట్లోనే, దాన్ని వాళ్ళు వెంటనే కొడైకెనాల్కి పంపించారు. పెద్దకు వచ్చింది యుఎస్ నుంచి, పెద్దకు కూడా ఉంది అనుకుని వాళ్ళందరూ నలుగురు పిల్లలు, అంటే బాబ్జీమాకు పుట్టిన నలుగురు పిల్లలు ఇప్పుడు కొడైకెనాల్లో ఉన్నారు. యాక్చువల్గా ఈ మంత్ ఎండ్కి నేను వెళ్ళి వాళ్ళని కలవాల్సింది. అక్క నన్ను తిట్టనివ్వండి, ఏమైనా చేయనివ్వండి, ఇట్స్ అప్ టు హర్, కానీ నేను ఆవిడతో ఉండే రిలేషన్షిప్ని మాత్రం నేను చెడగొట్టుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు నాన్న దగ్గర నుంచి వచ్చిన చాలా వాల్యుబుల్ ఆస్తి మా అక్క చెల్లెళ్ళు,
మేము చాలా అన్యోన్యంగా ఉంటాం. అందుకని ఈ మూవీ వల్ల అది అంత ఈజీగా చెడిపోదని మా రిలేషన్షిప్ నుంచి. అంటే యూనిట్తో మీరు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు, సినిమాకి సంబంధించిన విషయాలన్నీ మీ అక్కతో షేర్ చేసుకుంటూ ఉన్నారు, కానీ సినిమా యూనిట్ మాత్రం జమిని గణేశన్ పిల్లల్ని కానీ ఎవరిని కూడా కుటుంబ సభ్యులు ఎవరిని కూడా సంప్రదించకుండానే సినిమా తీసింది. సో ఇది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని కూడా కలిసి సినిమా స్టోరీలో కొంత మార్పులు కావచ్చు, లేదా వాళ్ళ సలహా కూడా తీసుకుని ఉంటే బాగుండేదేమని ఆమె చెప్తున్నటువంటి మాట. వాళ్ళు మెయిన్గా అమ్మ మీద మూవీని తీస్తున్నారు. అమ్మ మీద మూవీ తీసేటప్పుడు అమ్మకి కనెక్టెడ్గా ఉండే నాన్నని తీస్తున్నారు, కానీ నాన్నకి కనెక్టెడ్గా ఉండే మిగతా వాళ్ళ గురించి తీయట్లేదు. అందుకని వాళ్ళకి అది అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. నా దగ్గర ఉండే ఇన్పుట్స్ని బట్టే తీస్తున్నారు. కాకపోతే మూవీ అయిపోయిన తర్వాత వెళ్ళి కమల సెల్వరాజ్ గారిని స్వప్న గారు కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అక్క కూడా చెప్పింది నాకు సావిత్రం అంటే చాలా ఇష్టం, నాకు మూవీ చూపించండి, నాకు చాలా ఇదిగా ఉంది చూడాలని చెప్పి. సో తను మధురైకి వచ్చి మరీ మూవీ చూసి వెళ్ళింది, కానీ ఎక్కడో తనకి ఏదో నచ్చలేదు, అప్సెట్ అయింది. ఐ థింక్ ఇట్స్ మొమెంటరీ, స్లోగా అది పోతుంది. అది ఇట్ వాంట్ స్టే. మీకు దగ్గరుండి అలమేలు అంటే జమిని గణేశన్ మొదటి భార్య వివాహం చేశారు, ఇంత బాగోగులు చూసుకున్నాం, కానీ మాకు బాధించే విషయాలన్నీ కూడా సినిమాలో ఉన్నాయని చెప్పి పదే పదే చెప్తున్నాం. పెద్దమ్మ అంటే నాకు చాలా మర్యాద. అలమేలు పెద్దమ్మ అంటే మేము బాబ్జిమా అని చెప్తాం, మేము అందరం బాబ్జిమా అని పిలుస్తాం. నిజమే అది, మాకు అమ్మనే యాక్సెప్ట్ చేసింది కదా. అమ్మ ఇంటికి వచ్చేసినప్పుడు నార్మల్గా పెద్ద రచ్చ చేసిండొచ్చు, కానీ అలా చేయకుండా అమ్మని ఇంట్లోకి తీసుకొని వచ్చి తనకి టీ ఇచ్చి ఇదంతా చూపించున్నారు మూవీలో. కాబట్టి ఆవిని చాలా మంచి ఆవిడగానే చూపించున్నారు. ఇంకా మాకు పెళ్లి చేసింది ఇదంతా కూడా వాళ్ళు షూట్ చేస్తున్నారు యాక్చువల్గా, కానీ 3 అవర్స్లో అన్ని చూపించడం కుదరదు అని చెప్పి దానిలో ఎడిట్ చేసిన దానిలో చాలా వరకు కట్ అయింది. వాళ్ళ ఇంటెన్షన్ వచ్చి ఆ ఫ్యామిలీని డిగ్రేడ్ చేయాలనేది మాత్రం డెఫినెట్గా కాదు. ఎందుకంటే నేను చెప్పిన ఇన్సిడెన్సెస్ని బట్టి వాళ్ళకి ఆ ఫ్యామిలీ మీద ఉండే గౌరవం పెరిగిందే కానీ తగ్గలేదు. నేను చెప్పేది దత్ గారి ఫ్యామిలీ గురించి, ఎందుకంటే చాలా విషయాలు నాన్న గురించి నెగిటివ్గానే లోకానికి తెలుసు, కానీ పాజిటివ్ సైడ్ తెలియదు. ఈరోజు నాన్నకు కాకపోతే అమ్మకి ఇంత మంచి ఆపర్చునిటీ మూవీలో రావటం అదంతా జరగకపోయిండొచ్చు. అండ్ ఆల్సో అమ్మకి మూవీలో ఉండే న్యూయాన్సెస్ అంటారు కదా, చిన్న చిన్న న్యూయాన్సెస్ అని చాలా నాన్న నేర్పించున్నారు. హాలీవుడ్ మూవీస్ చాలా చూపించారు, లాంగ్వేజ్ నేర్పించడం కానివ్వండి, ఇవన్నీ నాన్న ద్వారానే అమ్మకు వచ్చింది. దాన్ని అమ్మ వచ్చి అఫ్కోర్స్ షీ డిడ్ సూపర్ సీడ్, అది వేరే విషయం. దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే విషయాలు మీరు ఎందుకు సినిమా యూనిట్తో కానీ డైరెక్టర్తో కానీ ఎందుకు షేర్ చేసుకోలేదు? నాన్నకు సంబంధించిన కొన్ని పాజిటివ్స్ కూడా చూపించుంటే అట్లాంటి ఏమన్నా, ఎందుకంటే మీ ఇద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణం కూడా కొంత తగ్గి ఉండేది కదా. మీరు చూసారా మూవీని? ఆ మూవీలో వచ్చి అమ్మకి లాంగ్వేజ్ నేర్పించడం చూపిస్తారు. నాన్నే తీసుకెళ్ళి బతుకుదాం రా అని చెప్పేసి, ఇలా కాదు నేర్చుకునేది అని చెప్పి తీసుకెళ్తారు. అది ఉంది దానిలో. సో మీరు చూపించలేదని అనేది ఏంటి దానిలో? లేదని ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. అన్నీ కూడా నెగిటివ్ కోణంలోనే ఉన్నాయి, డిగ్రేడ్ చేశారు, పాజిటివ్స్ చాలా ఉన్నాయి, పిల్లలతో అందరితో కూడా చాలా సరదాగా ఉండేవాళ్ళు, పిల్లలందరినీ కూడా అఫెక్షన్తో చూసేవాళ్ళు, కానీ అట్లాంటివి ఏమీ కూడా చూపించలేదు. మూవీ వచ్చి అమ్మ గురించి, నాన్న గురించి కాదు. నాన్న గురించి తీసేటప్పుడు ఇంకా డీటెయిల్గా అవన్నీ చూపించడానికి కుదురుతుంది. అమ్మ ఇంటికి వచ్చినప్పుడు అంటే వర్షంలో పరిగెత్తుకు వచ్చినప్పుడు తలుపు తాడుతుంది. వర్షంలో వచ్చి తలుపు తట్టినప్పుడు ఓపెన్ చేసి ఇంటర్వెల్ సీన్ చెప్తున్నాను, మా బాబ్జిమా తలుపు తీస్తుంది, వెనక నుంచి నాన్న వస్తారు, నాన్న చేతిలో పాప ఉంటుంది. సో దానిలో ఎంత క్యారెక్టర్ ఉందండి నాన్న క్యారెక్టర్. హీ డిడ్ నాట్ గివ్ అప్ హిజ్ ఫ్యామిలీ. ఇప్పుడు కొంతమంది ఇంకొకరితో సంబంధం పెట్టుకుని ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తారు. నాన్న ఎప్పుడు అలా చేయలేదు, ఆ ఫ్యామిలీని చాలా బాగా చూసుకున్నారు. అందుకని నాన్న క్యారెక్టర్ దీనిలో చాలా అందంగా చూపించినారు. చాలా సటిల్ న్యూయాన్సెస్ వల్ల దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకనో అది సరిగా అబ్జర్వ్ చేయలేదు నాకు అనిపిస్తుంది. ఇంకొకసారి దాన్ని అక్క చూస్తే షీ మైట్ చేంజ్ హర్ మైండ్. ఒక్కసారిగా అలా చూసేటప్పటికి తనకి ఎందుకునో ఎక్కడో ఏమి అప్సెట్ అయిందని నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ చేసి దుల్కర్ క్యారెక్టర్ చాలా కష్టమైంది, జయచిత్ర గారు కూడా చెప్పున్నారు కత్తి మీద ఏముంటుంది అలా క్యారెక్టర్ అది అటువంటిది దుల్కర్ చాలా చక్కగా చూపించున్నారని. ఎందుకంటే నాన్న క్యారెక్టర్ వచ్చి హీ లివ్డ్ బియాండ్ హిజ్ ఏజ్, తన వే ఆఫ్ థింకింగ్, తన ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఇవన్నీ చాలా డిఫరెంట్. తనకి పెళ్ళి కూడా పెద్ద ఇది కాదు, ప్రేమ అంటేనే ఎక్కువ. ఆ ప్రేమ ఒకరితోనే ఉండాలి అనే నమ్మకం లేదు ఆయనకి. ఇట్ కెన్ హ్యాపెన్ విత్ 2-3 పీపుల్. ఇదంతా మనం ఇప్పుడు ఉండే జనరేషన్లో చూస్తున్నాం. లెట్స్ బీ వెరీ ఫ్రాంక్.
ఇప్పుడుండే పిల్లలు ఎలా ఉన్నారు, ఇప్పుడుండే జనరేషన్ వచ్చి ఆ క్యారెక్టర్ని తప్పకుండా ఒప్పుకుంటుంది. చాలా ట్రెడిషనల్గా ఉన్నవాళ్ళు దాన్ని ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇప్పుడుండే వాళ్ళు డెఫినెట్గా దే విల్ అండర్స్టాండ్ దట్. ఇది కొంచెం సైకాలజీకి సంబంధించింది. ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకోవటానికి యూ నీడ్ సమ్ మెచ్యూరిటీ. సావిత్రి సినిమా మహానటి సినిమా బయోపిక్, కానీ బయోపిక్ని కమర్షియల్గా తీసుకెళ్లారు. కమర్షియల్గా తీసుకెళ్లే కోణంలో వాస్తవాలను చూపించలేదు, అవాస్తవాలన్నీ ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు కమలా గణేష్. కమర్షియల్గా తీసుకురావటం కాదు, అది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, నాతో చెప్పిన మాట నేను చెప్తున్నాను. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, సావిత్రి గారు ఇంత పెద్ద మహానటి, జనరేషన్స్కి ఈ మహానటిని మర్చిపోకూడదు. సో నెక్స్ట్ జనరేషన్ కూడా మహానటిని జ్ఞాపకం ఉండేటట్టుగా మేము మూవీ తీయాలనుకుంటున్నాము, అమ్మని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం. ఇది నాగ అశ్విన్ నాకు చెప్పిన మాట. ఇది వచ్చి యంగర్ జనరేషన్కి కూడా వెళ్ళాలంటే యూ హ్యావ్ టు అట్రాక్ట్ దెమ్. ఇంటెన్షన్ ఇస్ మహానటిని గుర్తుండిపోయేలాగా చేయాలి. సో యంగర్ జనరేషన్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, మీరు డాక్యుమెంటరీ లాగా తీసి అమ్మ స్టోరీ మాత్రం వేస్తే 40-50 ఏళ్ళ పైన వాళ్ళు దే మైట్ సీ అండ్ అప్రూవ్ ఇట్. కానీ నెక్స్ట్ జనరేషన్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. అందుకని వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయడం కోసం కానీ సమంత క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి విజయ్ దేవరకొండని పెట్టి ఒక చాలా స్వీట్ స్టోరీని సైడ్లో నడుపుతూ వచ్చారు. సమంత క్యారెక్టర్ సిగ్గుపడుతూ ఆ 80s డ్రెస్సెస్ అంతా వేస్తూ, విజయ్ దేవరకొండ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్, అలా చూపించింది, చాలా బాగుంది. సో దీనిలో వాస్తవాలకి అగెన్స్ట్గా అని అంటారా, అగైన్ ఇది అంటే మా పిల్లలు కూడా మూవీలో ఉండబట్టి వాళ్ళతో మాట్లాడటంలో నాకు కొన్ని టెక్నికాలిటీస్ అర్థమయ్యాయి. ఎలిమెంట్స్ని తీసుకుని వచ్చినారు ఇందులో. ఫైర్ అనే ఎలిమెంట్ వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ని చూపిస్తుంది, ఇట్స్ సింబాలిక్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇందులో వచ్చి నేను బాటిల్ పగలగొట్టింది నిజం, కానీ ఫైర్ వచ్చింది నిజం కాదు. ఆ ఫైర్ ఎందుకని చూపించారని నేను అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, దీని తర్వాత అమ్మ వచ్చి డ్రింక్స్ని స్టాప్ చేస్తుంది, ఇది ఒక షాక్ లాగా అయ్యి షీ స్టాప్స్ డ్రింకింగ్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ లోపల జరుగుతుంది, సింబాలిక్గా వీ హ్యాడ్ టు పుట్ ఫైర్ అన్నారు. అదే రకంగా త్రూ అవుట్ ద మూవీ ఇంకొక ఎలిమెంట్ వచ్చి వాటర్, తను వర్షంలో తడుచుకుంటూ వస్తుంది, ముందు బురదలో పడుతుంది నాగేశ్వర గారిని చూసి, దాని తర్వాత మళ్ళీ వర్షంలో తడుచుకుంటూ నాన్నను వచ్చి కలుస్తుంది. సో అమ్మకి నచ్చింది కూడా, వాన్ అంటే చాలా ఇష్టం. సో ఇలా వాటర్ ఎలిమెంట్ని తీసుకొచ్చారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చేటప్పుడు గాలి, చల్లటి గాలి, బీచ్, సో ఇలా ఈ ఎలిమెంట్స్ని అంతా కూడా తీసుకుని వచ్చి చాలా చక్కగా సింబాలిక్గా మూవీని తీస్తున్నారు. కెమెరా వర్క్ ఇస్ వండర్ఫుల్, కాస్ట్యూమ్స్ ఆర్ వండర్ఫుల్. సో ఇవన్నీ చూపిస్తేనే నెక్స్ట్ జనరేషన్కి కూడా అట్రాక్ట్ అవుతుంది. సో ఏదో ఒక డాక్యుమెంటరీ తీస్తే వాళ్ళు చూడరు. ఈరోజు చిన్నపిల్లలు కూడా డబ్ స్మాష్ అంతా చేసి వాట్సాప్లో అంతా చాలా వస్తున్నాయంటే హ్యాట్స్ ఆఫ్ టు ద వే ఇట్ ఇస్ టేకెన్. కొంచెం కూడా ఫిక్షన్ లేకుండా, కొంచెం కూడా కల్పన లేకుండా ఒక మూవీని తీస్తే అది ఆర్ట్ ఫామ్ కాదు. సినిమాలో శంకరయ్య పాత్ర, మిమ్మల్ని తీసుకొని బెంగళూరుకు వస్తున్నా అని చెప్పి ఒక లెటర్ ఉంటుంది, ఇది ఒక చిక్కుముడి లాగా ఉంటుంది, శంకరయ్య పాత్ర గురించి. అమ్మ నాన్న పేరేంటి జ్ఞాపకం ఉందా మీకు? నిశంకర గురువయ్య. సో అది కొంచెం ఒక సస్పెన్స్ ఎలిమెంట్ లాగా పెట్టి దాన్ని పత్రికోళ్ళు ఎలా దాన్ని తిప్పుతారు అనేది, ఆయనకుండే పాత్ర ఎవరు ఏంటి అని చెప్పి ఆయన మాట్లాడటం వచ్చి ఒక చిన్న సస్పెన్స్ని తీసుకుని వచ్చి, హౌ పత్రికోళ్ళు వచ్చి దేన్ని హెడింగ్లో వేయాలో దాన్ని వేయకుండా అసలు ఆవిడ ఉండే కామన్ వదిలేసి శంకరయ్య ఎవరు, ఆ క్యారెక్టర్ ఏంటి అలా తీసుకోవడం, ఇట్స్ వెరీ రియలిస్టిక్ కదా. దట్స్ వాట్ మీడియా డస్, సారీ బట్ దట్స్ వాట్ మీడియా డస్. అండ్ ఒక ఇంట్రెస్ట్ని తీసుకురావటం కోసంగా అలా పెట్టారు దాన్ని. బట్ యాక్చువల్గా అమ్మకి ఆ నాన్న లేని లోటు ఎప్పుడు ఉంది బిగినింగ్ నుంచి. దాన్ని ఏమంటారు, నాన్నని చూడాలి, నాన్న నేను చిన్నప్పుడు నాన్నతో ఆడుకోలేదు, చాలా చక్కగా చూపిస్తారు అది. దీనిలో ఎమోషన్ని ఉప్పుమూట నన్ను ఎత్తుకున్నారు, ఎత్తుకోలేదు నాన్న, వాళ్ళందరూ చూడాలా ఉన్నారు అని చూపించినప్పుడు వెంటనే దుల్క